నమస్కారం. ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం కోవాక్సిన్ టీకాపై ప్రపంచం దృష్టి. భారతీయ వైద్య పరిశోధనా మండలి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, భారత్ బయోటెక్ కలిసి రూపొందించిన కోవాక్సిన్ టీకా పట్ల ప్రపంచ దేశాలన్నీ ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ టీకా వ్యాధిగ్రస్తులకు వేయడంలో చాలా భద్రతా ప్రమాణాలు పాటించినట్లు, అట్లాగే రోగ నిరోధక శక్తి కూడా ఈ టీకాలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దాంతో ప్రపంచ దేశాలన్నీ ఈ టీకాని ఎలాగైనా సరే తమ దేశానికి రప్పించుకోవాలని చెప్పి భావిస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ టీకాలో ఇమ్యూనోజెనిసిటీ చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని, కరోనా వైరస్ ని నిర్మూలించడంలో ఇది అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. మొదటి రెండు దశల ప్రయోగాల్లో ఇది విజయవంతంగా పనిచేసిందని తెలుస్తుంది. 1000 మంది వాలంటీర్ల మీద దీన్ని ప్రయోగించి పరీక్షించగా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు రాలేదని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు మూడో దశ ఫలితాల్లో ఈ టీకా కొనసాగుతుంది. ఈ మూడో దశ ఫలితాలు దాదాపు 22 ప్రాంతాల్లో 13,000 మంది వాలంటీర్ల మీద ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 23,000 మంది వాలంటీర్ల మీద ఈ పరీక్షలు నిర్వహించాలని భావించగా తొలి విడతగా 13,000 మంది వాలంటీర్లను గుర్తించారు. ఈ మిగిలిన 10,000 మందిని కూడా గుర్తించి వీరి మీద కూడా పరీక్షలు జరుపుతారు. ఈ పరీక్షలు విజయవంతమైతే ఈ టీకా మార్కెట్ లోకి రావడానికి పెద్ద సమయం ఏమీ పట్టకపోవచ్చు. జనవరి 2వ వారంలో గానీ 3వ వారంలో గానీ ఈ టీకా మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు మూడో దశ పరీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు ఈ టీకా తయారీ మీద కూడా భారత్ బయోటెక్ సంస్థ దృష్టి పెట్టింది. ఇప్పటికే 1 కోటి డోసులు తయారయ్యి ఉన్నాయి. మొదటి దశలో దాదాపు 10 కోట్ల డోసులు తయారు చేయాలని భారత్ బయోటెక్ లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాదికి 30 కోట్ల డోసులు తయారు చేసే సామర్థ్యం భారత్ బయోటెక్ కి ఉన్నప్పటికీ కూడా తొలి విడతగా 10 కోట్ల డోసులు మాత్రమే తయారు చేయాలని భారత్ బయోటెక్ భావిస్తుంది. మూడో దశ ప్రయోగాలు కొనసాగుతుండగానే 1 కోటి డోసులు తయారీకి భారత్ బయోటెక్ ఉపక్రమించడానికి కారణం ఏమిటంటే, మొదటి దశ రెండో దశ పరీక్షల్లో అత్యద్భుతమైన ఫలితాలు లభించడమే దీని కారణంగా చెప్పవచ్చు. మామూలుగా అయితే శ్వాసకోశ సంబంధ వ్యాధులకు సంబంధించిన టీకాల్లో 50% రిలయబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఆమోదం లభిస్తుందని నమ్మకం. అట్లాంటిది ఈ టీకాలో 60% పైగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఆమోదం లభిస్తుందనే కారణంతో భారత్ బయోటెక్ తొలి రెండో దశ ఫలితాలు పూర్తి చేసుకుని మూడో దశ పరీక్షలు నిర్వహిస్తుండగానే 1 కోటి డోసులు తయారు చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇతర దేశాల నుంచి ఈ టీకా తమకు కావాలంటూ భారీగా ఆర్డర్లు వెల్లువెత్తున్నప్పటికీ కూడా భారత్ బయోటెక్ తన సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులేస్తుంది. అయితే ఏటా 30 కోట్ల డోసులు తయారు చేసే సామర్థ్యం భారత్ బయోటెక్ కొన్నప్పటికీ కూడా ఆచితూచి అడుగులేయడానికి కారణం ఏమిటంటే నిధుల లభ్యతనే మనం చెప్పొచ్చు. ఇప్పటికే 500 కోట్ల రూపాయలు ఈ టీకా పరిశోధనల మీద పరీక్షల మీద ఖర్చు పెట్టింది భారత్ బయోటెక్. ఇంకా దీనికి నిధులు ఎక్కువ కావాల్సి ఉన్నందున ఆచితూచి అడుగులేయడానికి కారణంగా మనం భావించవచ్చు. ఇప్పటికే 2 దేశాలతోటి భారత్ బయోటెక్ ఒప్పందాలు చేసుకుంది అని చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఆక్సిజన్ అనే కంపెనీతోటి ఈ భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది. అమెరికాలో మార్కెటింగ్ వ్యవహారాలు, అట్లాగే క్లినికల్ పరీక్షల నిర్వహణకి, రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆక్సిజన్ సహాయ సహకారాలను భారత్ బయోటెక్ తీసుకుంటుంది. భారత్ బయోటెక్ ఫార్ములా తోటి ఆక్సిజన్ సంస్థ అమెరికాలో టీకా తయారు చేసి అక్కడే మార్కెటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా ఈ 2 సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని మనం చెప్పొచ్చు. ఆక్సిజన్ సంస్థకున్న R&D, వ్యాక్సిన్ తయారీ, రెగ్యులేటరీ సామర్థ్యాలని భారత్ బయోటెక్ ఉపయోగించుకుని అక్కడ ఉత్పత్తికి, మార్కెటింగ్ కి కూడా సమాయత్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా భారత్ బయోటెక్ ఫార్ములాను ఆక్సిజన్ కంపెనీ తీసుకుని అక్కడే వ్యాక్సిన్ తయారు చేసి మార్కెటింగ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే -20 టెంపరేచర్ దగ్గర నిల్వ చేయాల్సిన అవసరం ఉన్నందున నిల్వ రవాణాకి సంబంధించినంత వరకు ఆక్సిజన్ కంపెనీ కూడా అక్కడ ఏర్పాట్లు చేసుకుంటే భారత్ బయోటెక్ కి అమెరికాలో మార్కెటింగ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది భారత్ బయోటెక్ కి ఉపయోగించే అంశమని మనం చెప్పొచ్చు. ఇంకొన్ని దేశాలతో భారత్ బయోటెక్ ఒప్పందాలు చేసుకోవాలని భావిస్తున్నప్పటికీ కూడా కొంచెం సమయం ఆగిన తర్వాత మిగిలినవి ఖరారు చేసుకోవచ్చు అనే భావనతో భారత్ బయోటెక్ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇతర దేశాలన్నీ కూడా భారతదేశంలో తయారవుతున్న భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాక్సిన్ పట్ల చాలా ఆసక్తి ప్రదర్శించడం నిజంగా భారత్ గర్వించదగిన విషయంగా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.
For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment. Thank you.